దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 48:17 నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. ఈ వాగ్దానమును మంచి దేవుడైన యేసయ్య నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఇశ్రాయేలీయులు వాగ్దాన భూమి కొరకు ప్రయాణించిన 40 సంవత్సరములలో వారికి ఎన్నో ఆటంకములు, అడ్డుబండలు ఎదురై వారి శత్రువులు వారిని చుట్టుముట్టి వారి దారులన్నీ మూసుకుపోయిన ప్రతి సందర్భములోనూ యెహోవా వారి పక్షమందుండి వారి కొరకు నూతనమైన మార్గములు ఏర్పరిచి వారిని క్షేమముగా నడిపించారు. భక్తుడైన దావీదు తన మామయ్య అయిన సౌలు అతని తరుముచుండగా తప్పించుకున్నటకు పారిపోయి తెలియక వారి శత్రువులైన అబీమెలకు రాజు ఎదుట చిక్కుపడిపోయినప్పుడు తానున్న దీనస్థితిలో దేవుడు అతనికి తోడుగా ఉండి రాజు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించమని మంచి ఆలోచన చెప్పి వారి శత్రువుల చేతిలో నుంచి క్షేమముగా తప్పించారు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడును మనందరి యొక్క విమోచకుడనైన యెహోవా దేవుడు మన యందు శ్రద్ధను నిలిపి మనకు ఉపదేశమును చేసి మనము నడవవలసిన మార్గమును మనకు బోధించి మన మీద దృష్టి ఉంచి మనకు మంచి ఆలోచనను చెబుతారు. మన దేవుడు ఆలోచనకర్త. మనము త్రోవ తప్పి నశించిపోతున్నప్పుడు ఆయన మన యందు లక్ష్యముంచి సరైన మార్గములో మనలను నడిపిస్తారు. కష్టకాలములో, శోధన సమయములో, దిక్కుతోచన స్థితిలో మనముండగా ఆయన మన పక్షమున నిలిచి మనకున్న కష్టముల నుంచి మనలను విడిపించి ఈ శోధనలను జయించు మార్గమును ఆయన మన కొరకు ఏర్పరుస్తారు. మనము అపాయములో ఉన్నప్పుడు ఆయన మనకు చక్కని ఉపాయమును బోధిస్తారు. పొంచి ఉన్న కీడుల నుంచి మనలను తప్పించి క్షేమకరమైన మార్గములో మనలను నడిపిస్తారు. మనుష్యుల మోసపూరితమైన ఆలోచనలలో మనము చిక్కుపడకుండా వాటిని గ్రహించుకునే మెలకువను ప్రభు మనకు దయచేస్తారు. కొన్ని సందర్భాలలో మనము పనులు ప్రారంభించినప్పుడు ఏ నిర్ణయాలు తీసుకోవాలో తెలియక సతమతమవుతూ ఉంటాము. మనకు ఆలోచనలు రాని అనేక సందర్భాలలో ఆయన మనకు తోడుగా ఉండి శ్రేష్టమైన మార్గములో మనలను నడిపించి మన పనులన్నిటిలోనూ మన ప్రయత్నములన్నిటిలోనూ ఎదురవుతున్న ప్రతి ఆటంకములను తొలగించి మనకు విజయమును దయచేస్తారు. మన మార్గములలో అలుముకున్న ప్రతి చీకటిని ఆయన తొలగించి గొప్ప వెలుగును ఆయన మనకు దయచేస్తారు. మనలను ప్రేమించి సమాజములో ఎవరితో ఎలాగున మసలుకోవాలో, ఎక్కడ ఎలాగున ప్రవర్తించాలో, ఎలాంటి పరిస్థితులలోనైనా మనము ఎలాగున సమయస్ఫూర్తిని కలిగి జీవించాలో అనే వివేకమును ఆయన మనకు అనుగ్రహిస్తారు. మనమున్న దీనస్థితిని బట్టి మనుష్యులందరూ ఇంకా మన పని అయిపోయింది, ఇంకా మనము తిరిగి లేవలేము, జీవితములో ఇంకా మనము కోలుకోలేము, ఇంకా మనం ఎందుకు పనికిరామని మనలను నిందిస్తూ ఉంటారు. అయితే సర్వశక్తిమంతుడగు యెహోవా దేవుడు మన కన్నీటిని తుడిచి మన యందు లక్ష్యముంచి మన చెంతను నిలిచి మనము పడిన చోటునే తిరిగి మరలా మనలను పైకి లేవనెత్తి మనము పొందిన నిందలు, అవమానములు మనకు పూదండలుగా, దీవెనలుగా మార్చి ఊహకు అందని గొప్ప కార్యములను మన పట్ల జరిగించి మనుష్యులందరిలో మంచి పేరును, గొప్ప ఖ్యాతిని ఆయన మనకు దయచేస్తారు. ఆలోచనకర్త అయిన యెహోవా దేవుడు మన మీద దృష్టి ఉంచి మనము నడవవలసిన త్రోవలో మనలను నడిపించాలంటే మొదటిగా దేవుని దృష్టికి ఇష్టమైన ప్రవర్తన కలిగి జీవించాలి. సమస్త విషయాల్లో దేవునికి అనుకూలముగా నడుచుకోవాలి.
మన మనుగడ ఆయనకు ప్రీతికరముగా ఉండాలి. ఆయనకు బాధ కలిగించు ఏ పనులు కూడా మనము చేయకూడదు. రెండవదిగా, మన దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని ఆయన మనకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకోవాలి. మన స్వబుద్ధిపై ఆధారపడకూడదు. సదాకాలము ఆయన చిత్తమును నెరవేర్చాలి. మనం ఆయన ఆజ్ఞలను ఆలకించి ఆయన త్రోవలలో నడుచుకోవాలని ఆయన ఎంతగానో కోరుచున్నారు. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో మీకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మా మీద దృష్టి ఉంచి మేము నడవవలసిన మార్గములో మీరు మమ్మను నడిపిస్తానని, మాకు ఎల్లప్పుడూ క్షేమస్థితిని దయచేస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా తెలియజేశారు. వాక్యానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలమును పొందుకునే జ్ఞానమును నేడు మాకందరికీ దయచేయండి. ఈరోజు ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.